ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్త పరిస్థితులున్నాయి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ షేక్ మాబూ ఇంటి దగ్గర హల్చల్ చేశారు టీడీపీ గుండాలు. ఆయన ఇంటికి వైఎస్ఆర్సీపీ గురజాల సోషల్ మీడియా కన్వీనర్ వెన్న రాజశేఖర రెడ్డి వచ్చారని సమాచారం తెలిసి ఇంటిని చుట్టుముట్టారు టీడీపీ నాయకులు. తాళం వేసి ఇంట్లోనే ఉన్న వెన్న రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు, టీడీపీ గూండాలు ఇంటి వద్ద హల్చల్ చేస్తున్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. బ్రాహ్మణపల్లిలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్కి తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. 2 గంటలుగా ఇంట్లోనే తాళం వేసుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్లు. ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో పచ్చపార్టీ గూండాలు మోహరించారు. నాన్నకు బాగలేకపోతే ఇక్కడ చూడటానికి వచ్చినందుకు మమ్మల్ని చూసి కొంతమంది టీడీపీకి చెందిన ఇంతియాజ్ మరియు కెరప్తనేని అంచరులు కొంతమంది ఇక్కడ మోహరించి ఇంట్లోకి వచ్చి గొడవ చేయాలని చూశారు. ఇంట్లో వాళ్ళు భయపడి కొంచెం తాళాలు వేసుకోవడం వల్ల సేఫ్ అయ్యాము. మేము ఈ టీడీపీ గుండా యజాలు ఇంకా మానుకోకపోతే బాగుండదని ముందుగా చెప్తున్నాము. ఎంతవరకు మేము సైలెంట్గా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎవరు వస్తారో రమ్మండి అని చెప్పేసి అంటే పోలీసులు వస్తారు, పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్ వస్తారా, ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి వాళ్ళతో మమ్మల్ని కొట్టించాలనేగా. ఎందుకొచ్చారు ఇప్పుడు, ఏం కేసులు ఉన్నాయి మా మీద, తీసుకోండి కేసు ఉంటే పెట్టుకోండి, అంతేగాని ఊరికే మా మీద రెచ్చగొట్టి మా మీద కొట్టడానికి ప్రయత్నిస్తే మేము కొట్టాల్సి వస్తుంది ఎవడైనా సరే. ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాళ్ళు బయట ఒక 10 మంది 15 మంది ఉన్నారు, అందరూ కూడా ఇక పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది, కంపల్సరీ పోరాడేది. మా కరెస్పాండెంట్ అశోక్ ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ బ్రాహ్మణపల్లిలో ఎలా ఉంది వాతావరణం తెలుసుకుందాం. బ్రాహ్మణపల్లిలో ఉన్నారు అశోక్, చెప్పండి ఏం జరుగుతోంది అశోక్ ప్రస్తుతం? కొంత పరిస్థితి ఏమన్నా అదుపులోకి వచ్చిందా, పోలీసులు ఏమన్నా కంట్రోల్ చేశారా, కేవలం 2 కానిస్టేబుల్స్ ని మాత్రమే పంపారు అని చెప్తున్నారు, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? కూటమి ప్రభుత్వానికి ఫలితాలు అనుకూలంగా ఫలితాలు వచ్చిన నాటి నుంచి పల్నాడు జిల్లాలో తెలుగుదేశం గోండాలు రెచ్చిపోతూ ఉన్నారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు, నాయకులపై దాడులు చేస్తున్నారు, ఓళ్లకు ఊళ్ళే ఖాళీ చేయించి బయటకు పంపిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తిగా మాబు అంటే పిడుగురాళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిడుగురాళ్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాబు, ఆయన కన్వీనర్ కూడా, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మీరు ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలంటూ తెలుగుదేశం నాయకులు ఆయనకు హుకుం జారీ చేశారు. ఆయన అప్పటి నుంచి ఊళ్ళో నుంచి వెళ్ళిపోయారు. దాంతోపాటుగా గురజాల నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ వెన్న చంద్రశేఖర్, ఇతను కూడా పూర్తిగా రాజశేఖర్, ఇతను కూడా పూర్తిగా తెలుగుదేశం నాయకుల బెదిరింపులతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఊరి నుంచి బయటకు వెళ్ళిపోయారు. అయితే మాబు వాళ్ళ నాన్నకు అనారోగ్య కారణంతో ఉండటంతో పూర్తిగా ఆయన మాబు ఇంటికి వచ్చారు. అయితే ఆయన్ని పరామర్శించడానికి రాజశేఖర్ ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, పిడుగురాళ్ళకి సంబంధించిన బ్రాహ్మణపల్లి ఇంటికి వెళ్ళారు. ఈ సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు పూర్తిగా ఆ ఇంటిని చుట్టుముట్టారు. దాదాపు 2 గంటల నుంచి హల్చల్ చేస్తున్నారు, దాడి చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటికి తాళం వేసుకుని మాబుతో పాటు మాబు కుటుంబ సభ్యులు ఉన్నారు, లోపల రాజశేఖర్ కూడా ఉన్నారు. అయితే స్థానిక పోలీసులకు ఫోన్ చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. కానీ వెంటనే ఈ సమాచారం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి అందించారు. కాసు మహేష్ రెడ్డి ఎస్పీతో మాట్లాడారు, ఎస్పీ స్థానిక సిఐని వెళ్ళమని ఆదేశించారు. కానీ స్థానిక సిఐ మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అక్కడికి వచ్చారు, రోడ్డుపైనే ఆయన జీప్ పెట్టుకుని ఉన్నారు, కానీ ఆ వీధిలోకి వెళ్ళటం లేదు. కానీ పిడుగురాళ్ళ నుంచి ఇప్పటికే తెలుగుదేశం నాయకులు ఆ ఇంటిని భారీ స్థాయిలో బ్రాహ్మణపల్లి వచ్చి మాబు ఇంటిని చుట్టుముడుతూ ఉన్నారు. దాదాపు 2.5 గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు చెప్తూ ఉన్నారు, మా ఇంటిని చుట్టుముట్టారు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు వస్తున్నారు, ఖచ్చితంగా మమ్మల్ని ఆ దాడి నుంచి కాపాడమని చెప్తూ ఉన్నారు. కానీ సిఐ మాటకు పూర్తిగా అక్కడ తెలుగుదేశం నాయకులతో కొమ్మక్క అయిపోయారు. రోడ్డుపైన జీవు పెట్టుకుని ఆ వీధిలోకి వెళ్ళటం లేదు. ఇద్దరు కానిస్టేబుల్ని
మాబు ఇంటికి పంపించారు. అయితే పిడుగురాళ్ళ నుంచి భారీగా తెలుగుదేశం నాయకులు వచ్చి చుట్టుముట్టిన సిఐ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. మాబు కుటుంబ సభ్యులు చెప్తున్నారు తమకు కనుక ఏమైనా జరిగితే జిల్లా ఎస్పీతో పాటు డీజీపీఏ బాధ్యత వహించాలి, పెద్ద ఎత్తులో పెద్ద ఎత్తున తమ పైన దాడి చేయడానికి పిడుగురాళ్ళ నుంచి టీడీపీ కార్యకర్తలు వస్తున్నారు, మేము 2.5 గంటల నుంచి ఇంట్లోనే తాళం వేసుకుని కూర్చున్నాము, కానీ సిఐ చోద్యం చూస్తున్నారు, ఖచ్చితంగా తమను రక్షించాలి, తమకు గనక ఏమైనా జరిగితే ఖచ్చితంగా జిల్లా ఎస్పీతో పాటు డీజీపీ బాధ్యత వహించాలని చెప్తున్నారు. దాదాపు 2 గంటల నుంచి తెలుగుదేశం నాయకులు చుట్టుముట్టి గొడవ చేస్తున్నారు. పూర్తిగా దీనిపైన ఎస్పీ కూడా వెంటనే స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.